Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నమస్కారం. మనకి జరిగిన గత 26 నెలలు మనం ఈ అధికారంలో వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ వేవే కాకుండా సెకండ్ వేవ్ కోవిడ్ రావటం అలాగే చిత్తూరు జిల్లా అట నెల్లూరు జిల్లాలు కానీ ఈ కోవిడ్ ప్రభావం వల్ల కొంచెం మనం ఈ డిఆర్సీ మీటింగ్స్ పెట్టలేకపోయాను కానీ ఈరోజు మనకి అవకాశం వచ్చింది కాబట్టి పరిస్థితులు మన ముఖ్యమంత్రి గారు చేసిన కష్టంతో ఈరోజు మనం ఈ కోవిడ్ కానీ అలాగే మిగతా ఏవేవి ఉన్నాయో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మెడికల్ అష్యూరెన్స్ అనేది ఆయన ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛంగా ఈరోజు బయట రావడం జరిగింది అయినప్పటికీ కూడా రేపు రాబోయే రోజుల్లో మనకి బహుశా డెల్టా వేరియంట్ కోవిడ్ ఏది ఉందో అది థర్డ్ వేవ్లో రావచ్చు అనేది ఒక భావిస్తున్నారు కాబట్టి దానికి కావాల్సిన ముందరగానే మనం ఏర్పాట్లు చేసి పెట్టి ఒక విధంగా ఆక్సిజన్ కావచ్చు కాకపోతే హాస్పిటల్ కావచ్చు లేకపోతే కోవిడ్ కావాల్సిన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు దాని ముందర దృష్టితోనే అవన్నీ కూడా రెడీ చేయడం వల్ల ఈరోజు రాష్ట్రం అన్ని విధాలుగా రెడీగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మన చిత్తూరు జిల్లాకు వచ్చేదలికే నిజంగానే నేను జిల్లాలో ఈరోజు మనకి ఒక గర్వంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాలో అన్ని విధాలుగా అన్ని స్కీమ్స్కి నాకు తెలిసి దాదాపు 8 మేజర్ స్కీమ్స్ ఏవేవి ఉన్నాయో ఆ 8 మేజర్ స్కీమ్స్కి కూడా ఎస్పెషలీ వెదర్ నాడు నేడు కావచ్చు అలాగే రైతు భరోసా లేకపోతే ఆర్బీకే సెంటర్స్ కానీ లేకపోతే సచివాలయాలు కానీ ఇవన్నీ కావచ్చు ఇవన్నీ కూడా చూసుకుంటే చిత్తూరు జిల్లాలో మన రాష్ట్రంలోనే అధికంగా అంటే ఫస్ట్ నెంబర్ వన్ ప్లేస్లో ఉండటంలో నిజంగానే నేను ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ అలాగే ఇక్కడ మంత్రివర్గ పెద్దలు రామచంద్రరెడ్డి గారు కానీ అదే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు కూడా నిజంగానే అభినందిస్తున్నాను అలాగే దీంతో పాటు మనకి రావాల్సిన ఈ రాబోయే ఈ వర్షాలు కావచ్చు రైతులకు కావాల్సిన ఏవేవి వాళ్ళకి వసతులు కానీ లేకపోతే రావడానికి కావాల్సిన పైప్ లైన్స్ కానీ లేకపోతే సబ్సిడీ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా అందించేదానికి ముందుగానే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తుంది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే ఇంత రాష్ట్రంలో మనకి ఇంత కోవిడ్ వచ్చినప్పటికీ కూడా గత 26 నెలలు 20-30 నెలలు కావచ్చు ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా ఏ పథకం కూడా ఆపకుండా ఈరోజు ప్రజలకి ఆయన చెప్పిన మాట మీద నిలబడి ఈరోజు అందరికీ అందించినందుకు నిజంగానే సందర్భంగా మనం ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి అలాగే ముఖ్యంగా రాబోయే రోజులు యువతకి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో రావాల్సిన ఎంప్లాయ్మెంట్ కానీ ఇండస్ట్రీస్ కానీ పెద్ద ఎత్తున కూడా మేము తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాం అదే ముఖ్యమంత్రి గారు కూడా దాని యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు తొందరలోనే మనకి ఈఎంసీ 2లో కూడా పెద్ద ఎత్తున మనకి ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి అలాగే ఇవన్నీ కాకుండా మనకి కావాల్సిన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా మిగతా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒకవేళ హార్టికల్చర్ కావచ్చు లేకపోతే యానిమల్ హస్బెండరీ కావచ్చు ఇవన్నీ కూడా అన్ని విధాలుగా మన ముఖ్యమంత్రి గారు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి నిజంగానే ఈరోజు ఆయన చెప్పిన మాటకి ఏది చెప్పారో నిలబడి ఉన్నందుకు నిజంగానే మేము అందరం కూడా గర్విస్తున్నాం అలాగే ఈరోజు ఈ డిఆర్సీ మీటింగ్ వీళ్ళందరూ పాల్గొన్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చెప్పండి వైజాగ్ మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పారో అసెంబ్లీలో 2019 డిసెంబర్లో మూడు క్యాపిటల్స్ గురించి ఎకనామిక్ క్యాపిటల్ కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కానీ అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ ఏం చెప్పామో దాని పట్ల దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్ అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలో అది రాబోయే రోజులు ఎకనామిక్ క్యాపిటల్ వైజాగ్ కాదు అంటే ఇది మన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మనం ఆ రోజు ఏం చెప్పామో ఆ రోజు ఆ రాష్ట్రం గత రాష్ట్రంలో మనం అన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ శ్రీబాగ్ కన్వెన్షన్ ప్రకారం మేము పాటించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని ప్రకారమే మేము ఈరోజు మూడు క్యాపిటల్స్ అంటే మూడు క్యాపిటల్స్ అనేది ఆర్గనైజేషన్ కన్నా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు జ్యుడిషియల్ క్యాపిటల్గా మనం ఈ శ్రీబాగ్ కన్వెన్షన్ ప్రకారం రాయలసీమలో పెట్టాలనుకుంటున్నాము అలాగే
లెజిస్లేచర్ వచ్చి మనం విజయవాడ అనుకున్నాం, ఎకనామిక్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వచ్చి వైజాగ్ అనుకున్నాం అని అని చెప్పారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు. దాని పట్ల కానీ మేము కేంద్రం ప్రకటన చేసిన వెంటనే మళ్ళీ కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది. అంటే మీకు యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ ప్రకారం క్యాపిటల్ అనే సబ్జెక్టే లేదు. వేర్ ఎవర్ ద సీఎం ఇస్ రెసిడెంట్ దట్ ఈస్ వేర్ ద క్యాపిటల్ ఇస్. ఆయన ఎక్కడే ఉంటే దట్ ఈస్ వేర్ ఇస్ ద సెక్రటేరియట్ అండ్ ద క్యాపిటల్. అంటే మీకు చెప్తున్నా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 3 అంటే నా తెలిసిన ప్రకారం ద ఆర్టికల్ సేస్ వెరీ కేటగిరీ దేర్ ఇస్ నో సబ్జెక్ట్ కాల్ క్యాపిటల్ అనేది. క్యాపిటల్ ఇస్ వేర్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారో వాళ్ళు ఎక్కడ ఆయన ఎక్కడ పనిచేస్తారో దట్ ఈస్ వేర్ ఇస్ ద సెక్రటేరియట్. అది పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు, లేకపోతే రేపు వైజాగ్ కూడా కావచ్చు. సార్